प्राप्तं पदं प्रथमतः खलु यत् प्रभावात् माङ्गसंस्थां ध्यायेद्विधीश నతపాదయుగా. అమ్మవారి ముందు వారు నడుస్తూ ఉంటారన్నమాట. అమ్మవారి ఈరోజు విశేషం ఏమిటి అంటే ముత్యాల పందిరి వాహనంలో బకాసుర వధను చేస్తున్నటువంటి కృష్ణుని రూపంలో దర్శనమిస్తూ ఉన్నారు. అమ్మవారికి స్వామివారికి భేదం లేదని కదా మన ఉద్దేశం, మర్యాద ఉన్నది. అంటే రాముడు ఉన్నాడు, ఆ రాముడు విశేష్యమైతే వారు ఎలా ఉన్నారు, శ్యామలగా కృష్ణ పరమాత్మ యొక్క రూపంతో ఈనాడు మనకు దర్శనమిస్తూ ఉన్నారు కదా. అది ఈ అమ్మవారి యొక్క వైభవం. ఈయన వచ్చేటువంటి సాధనములలో ఏర్పడేటువంటి విఘ్నములు విరోధములు అనమాట. అలాంటి విరోధి స్వరూపాన్ని కూడా తెలుసుకోవాలి అని. ముఖ్యంగా మనకు ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మనః వ్యయ నమః. విధములైనటువంటి దుఃఖాలన్నింటినీ కూడా స్వామికి తెలియజేసి ఆ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని వర్షింపజేసేటటువంటి తల్లి సకల శుభ్యాన్ని కటాక్షిస్తూ ఉన్నారు. అనేక విధములైనటువంటి ఆ దివ్య భక్త బృందములన్నీ కూడా సేవిస్తూ ఉన్నాయి. అలాగే అశేషమైనటువంటి ఆ దివ్య వైభవమంతా కూడా ప్రకాశిస్తూ దివ్య తేజస్సుతో ఆ దర్శన సమస్త ఐశ్వర్యాలను కూడా అనుగ్రహింపజేసేటటువంటి తల్లి, అలాగే సమస్త విధములైనటువంటి సుఖములను కలిగింపజేసేటటువంటి తల్లి, సమస్త సౌభాగ్యంగా ముందుకు వెడుతూ ఉన్నారు తల్లి. అలాగే ముత్యముల యొక్క వైభవాన్ని సిని ఎంత జాణయే చెలువా తటుకన నీకు దక్కి దైవయ్యా ఎటువంటి విలాసిని ఎంత జాణ చెలుపతిల్లి తగు నీకు నీ పెదిక్కు తప్పక చూడవయ్య. బంగారు రూపంలో ఉన్నది గనక తిరుక్కండే. ముందుగా ఆయనకు దర్శనమిచ్చింది ఎవరు? అనంత సమ్మోద సుఖప్రదాయినీం అన్నారు. అసలు ఈ ముత్యం అనేటటువంటిది ఏ విధంగా ఏర్పడుతుంది అని అంటే, సాధారణ ఎవరైతే శ్రద్ధతో భక్తితో చేస్తారో అటువంటి వారు ఏ ఒక్కరో పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని దర్శింపగలుగుతారు అనంటే ఆ పరమాత్మ యొక్క రూప గుణ విన్నపాలన్నింటినీ కూడా తెలియజేస్తూ అడుపు పట్టపు రాణి. అలాగే పుణ్య సిరు ఇచ్చున్ నిత్య కళ్యాణముల్ తాను జాన కత్తి వైతివి అలమేలు మంగమో మైనీలి చే.